భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భార్య జశోదాబెన్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్ లోని కోటాలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యి తిరుగు ప్రయాణం చేస్తుండగా చిత్తూర్గఢ్ హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిగా ఆమెను చిత్తూర్గఢ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలియపరిచారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తన సోదరుడు అశోక్ మోదీతో కలిసి గుజరాత్ లోని ఊంజా పట్టణంలో నివసిస్తుందని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 17 ఏళ్ల వయసులోనే జశోదాబెన్ ని పెళ్లి చేసుకున్నట్లు అతను తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అంటే నరేంద్ర మోడీకి 45 ఏళ్ల క్రితమే పెళ్లయింది. అంతేకాదు ఇన్నాళ్లు మోడీ తాను సమర్పించిన ఎన్నో అఫిడవిట్లలో వైవాహిక జీవితానికి సంబంధించిన కాలం ని ఖాళీగా వదులుతూనే వచ్చారు. కానీ వడోదరలో నామినేషన్ అఫిడవిట్ లో మాత్రం తన భార్య పేరును పేర్కొనడం జరిగింది. తాను వివాహితుడని, తన భార్య పేరు జశోదాబెన్ అని అందులో తెలపడం జరిగింది. అయితే పెళ్లైన 2 వారాలకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఆశయాల కోసం భార్యతో విడిపోయినట్లు సమాచారం. ప్రధాని మోడీ పెళ్లి చేసుకుని భార్యతో ఎందుకు కలిసి ఉండట్లేదంటూ కాంగ్రెస్ నేతలు కొందరు మోడీని బహిరంగంగా ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే. ప్రజాప్రాతినిధ్య చట్టంలో నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి తన భార్య పేరిట ఉన్న ఆస్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ తన భార్య జశోదాబెన్ కి ఉన్న ఆస్తుల వివరాలు తనకు తెలియవని మోడీ తన నామినేషన్ పత్రంలో పేర్కొన్న విషయం కూడా మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రమాదంలో గాయపడ్డ తన భార్య జశోదాబెన్ ని పరామర్శించడానికి మోడీ వెళ్తారో లేదో వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.